అటాక్ డిటెక్షన్ విత్ వాయిస్ అనౌన్స్మెంట్. ఓకే, ఎప్పుడైనా పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి హార్ట్ బీట్ సెన్సారు, వాయిస్ ప్లేబ్యాక్ మాడ్యూల్, స్పీకర్, మైక్రో కంట్రోలర్. ఇలా ఈ క్లిప్ని లెఫ్ట్ సైడ్ ఫింగర్కి, ఏదైనా ఫింగర్కి ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్నప్పుడు ఎవ్రీ పల్స్కి, ఎవ్రీ హార్ట్ బీట్కి ఒక ఇండికేషన్ వస్తుంది. ఈ ఎల్ఈడి ఇండికేషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నార్మల్గా ఇక్కడ ఎంత హార్ట్ బీట్ ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ హార్ట్ బీట్ అనేది 80 కంటే అబోవ్ ఉంటే ఆటోమేటిక్గా, హార్ట్ బీట్ అనేది 80 కంటే అబోవ్ ఉంటే ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది, హై హార్ట్ బీట్ అనేసి. ఒకవేళ తక్కువ హార్ట్ బీట్ ఉంటే, తక్కువ అంటే నార్మల్గా ఉంటే నార్మల్ అనేసి డిస్ప్లే అవుతుంది. ఇలా మనకి హార్ట్ అటాక్ డిటెక్షన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు 66 వచ్చింది. 66 ఇస్ నార్మల్. ఎయిటీ ఫోర్ వచ్చింది కాబట్టి హై హార్ట్ బీట్. ఇలా మనకి గ్రేటర్ దాన్ 80 పల్స్ రేట్ అనేది 80 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హై హార్ట్ బీట్ అనేసి అనౌన్స్మెంట్ వస్తుంది.